पद्मश्री अवार्ड ग्रहिता गड्डम सम्मय्य गुरुवार मीडिया तो मात्लाडारू राष्ट्र नियोजकवर्ग प्रजलंदरिकी सद्दुल बतुकम्म विजयदशमी शुभाकांक्षलु तेलिपारू తెలంగాణ సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరారు. పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం చేసి 13వ ఏట అజ్ఞాతవాసాన్ని ముగించుకొని వచ్చి శమి వృక్షానికి ఆయుధ పూజ చేయడమే విజయదశమి అన్నారు. నమస్కారం అండి, నా పేరు గడ్డం సుమయ్య, పద్మశ్రీ అవార్డు గ్రహీతను. ఈరోజు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు నన్ను సిఫారసు పద్మశ్రీకి చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి కేంద్ర మంత్రివర్యులు, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు, లంకల దీపక్ రెడ్డి గారు వారి యొక్క చొరవతోనే నాకు ఏది దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రమైనటువంటిది అయోధ్యలోన నాకు ప్రోగ్రాము ఏది మన సంక్రాంతి పండుగ సందర్భంగా 14 15 16 17 తేదీలలో ఆ యొక్క రామజన్మ భూమిలో నాకు అవకాశం కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కల్పించడం, మరి ఆ నుండి ఇంటికి రాగానే ఒక 2 రోజుల్లోనే 3 రోజుల్లోనే నాకు ఈ పద్మశ్రీ అవార్డు ప్రకటించడం, అత్యున్నతమైనటువంటి దేశ చరిత్రలో పేరుగాంచినటువంటి ఈ అత్యున్నతమైనటువంటి అవార్డు పద్మశ్రీ అవార్డు నన్ను వరించినందులకు నేను రాష్ట్ర ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు మరి నా యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కళాభివందనాలు తెలుపుతూ అదేవిధంగా ఆ విషయాన్ని తెలుసుకున్న వెంటనే గవర్నర్ గారు తమిళసై గారు పిలిపించి ఆహ్వానించి ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా మరి మా యొక్క రాష్ట్ర మంత్రివర్యులు ప్రియమతమ నాయకులైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన రేవంత్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా మా పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించడం ఆనందదాయకం. అదే కాకుండా నాకు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యలేనటువంటిది నాకు ఏమిచ్చారంటే నెలకు 25,000 పింఛను కూడా మన ప్రియతమ నాయకులు అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు నాకు అది చేయడం చాలా ఆనందదాయకం. గతంలో మొగలయ్యకు గత ప్రభుత్వం 500 గజాల భూమి కూడా ఇచ్చారు, మరి ఈరోజు నాకు ఇంకా భూమి రాలేదు, వారు ఇస్తారని ఆశిస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారికి మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ అవార్డు రావడం నా జాతి ప్రజలకు కానీ నా యొక్క గ్రామ ప్రజలకు కానీ ఒక నెల రోజులు పండుగ వాతావరణం, నాకు ఈ అప్పిరెడ్డిపల్లెలో ఒక పండుగ వాతావరణం, ఈ అవార్డు రావడం వల్ల ఎంతో ఆనందించారు, అభినందించారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చి నాకు ఆర్థిక సహాయాలు కూడా అందజేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మా యొక్క మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి, ఇప్పుడున్నటువంటి మా ఎమ్మెల్యే గారు యశస్విన్ రెడ్డి గారికి, జాన్సీ రెడ్డి గారికి, అదేవిధంగా కడియం శ్రీహరి గారికి, పల్ల రాజేశ్వరరెడ్డి గారికి, వీరందరూ వచ్చి నాకు ఎనలేనటువంటి వేడుకగా ఆనందంగా అభినందిస్తూ ఆరాధిస్తూ నాకు ఆర్థిక సహాయాలు కూడా అందించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా వారికి నా కళాభివందనాలు తెలుపుతూ నాకు ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఆదరించి నా పేద కళాకారుని ఒక చింత చెట్ల నీడల కింద ఒక దేశముఖుల గడిల ముందు ఒక కూడలి వీధుల వద్ద పౌరాణిక యక్షగాన ప్రదర్శనలు ఎనలేనటువంటి ప్రదర్శనలు వేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో అనేకమైనటువంటి ప్రదర్శనలు నిర్వహించి రాత్రి రారాజుగా తెల్లారితే భికారిగా ఈ విధంగా నేను ప్రదర్శనలు చేసినటువంటి నన్ను మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాకు ఇంటి స్థలాన్ని హైదరాబాదు నడిబొడ్డులో ఇచ్చి నన్ను ఆదరిస్తారని నేను వారిని కోరుకుంటూ వారికి నా కళాభివందనాలు తెలుపుతున్నాను ఈరోజు.